హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి। ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తెచ్చాను। అదేంటంటే హనుమంతుడికి కూడా శనికాలం ఒక రోజుల్లో దాపరించిందట। మరి అదేంటో వివరంగా తెలుసుకుందామా? మరి ఒకానొక సమయంలో హనుమంతుడిని కూడా శనికాలం దాపరించింది అని చెప్పుకుంటారు। వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయంలో శనీశ్వరుడు మరి రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు। మరి అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు। మరి హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు। శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు। అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని చెప్పాడు। మరి శ్రీరాముని అనుమతి అడగమన్నాడు। మరి శ్రీరాముణ్ణి అనుమతి అడిగాడు। ఏమనంటే, నేను హనుమంతుణ్ణి పట్టుకోవాలనుకుంటున్నాను అని శనీశ్వరుడు అడిగాడు। మరి నన్నెందుకు అనుమతి అడగడం, నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు। మరి హనుమంతుని వద్దకు వెళ్ళి మరి శని ఏమన్నాడంటే, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు। మరి నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు। సరే, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు। అందుకు హనుమ ఒప్పుకోలేదు। 7.5 వారాలు అంటూ కాల ప్రమాణాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు। మరి హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఓ 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు। మరి అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు। హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా నాకు కాళ్ళు అవసరం అన్నాడు। మరి సరే, మరి నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు। మరి ఆ రాళ్లను చేతులతోనే కదా మోసేది, తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు। మరి హనుమంతుడు, అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపైన ఎక్కమంటావా అని అన్నాడు శనీశ్వరుడు। మరి రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు కాదు అన్నాడు హనుమంతుడు। మరి పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు। అయితే ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరామచంద్రుడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ। మరి సరే, చివరికి నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉంది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు అన్నాడు। మరి హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు। అయితే హనుమంతుడు పెద్ద బండరాయిని తన శిరస్సు పైన, శనీశ్వరుడి మీద, శిరస్సులో ఉన్నాడు కదా శనీశ్వరుడు, మరి బండరాలను మోస్తున్నాడు కదా హనుమంతుడు। మరి అలాంటప్పుడు శనీశ్వరుడు తల మీద ఉన్నాడు కనుక తల మీద పెద్ద బండరాయిని పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు। మరి ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుడి కళ్ళు తేలేశాడు। మరి మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు। అప్పుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు। మరి మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది, మరి నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు, నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు। మరి హనుమంతుని ముందా కుప్పిగంతులు అనుకుంటూ మరి నిర్మల భక్తితో నిర్చలమైన మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు। పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది। మరి శ్రీరామ రామ రామేతి రమే రమ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామనామ వరాణమే అనే సహస్ర అంటే సహస్రం అంటే 1000. అందుకే రామ 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 అని రోజుకి ఒకసారైనా జపించండి. 1000 సార్లు జపించినట్టే అవుతుంది. మరి జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్. ఉంటానండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియోలు ఇలా వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మానద్దు. మీ అమూల్యమైన కామెంట్ కూడా నాకు పెట్టండి. జై శ్రీరామ్ అని పెడితే చాలు. జై శ్రీరామ్.